వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ ఆఫ్ మోడ్ సిరీస్. సో ఇదైతే మనకి ఎపిసోడ్ నెంబర్ 2. ఇంకెవరైనా ఎపిసోడ్ 1 కనుక చూడకపోతే మాత్రం పక్క వెళ్ళేది చూడండి. అండ్ దాంట్లో చాప్టర్ 1 అని అయితే పెట్టాను కదా ఫస్ట్ ఎపిసోడ్లో, దాన్ని చూసి చాలామంది అనుకుంటున్నారు చాప్టర్ 1 అంటే మనకి ఎపిసోడ్ నెంబర్ 1, చాప్టర్ 2 అంటే ఎపిసోడ్ 2 అలా అనుకుంటున్నారు. బట్ కాదు, చాప్టర్ 1 అంటే మనకి సీజన్ లాగా అనమాట. సో ఎస్, మనకి ఎండ్ ఎపిసోడ్ లోపు వచ్చేవన్నీ కూడా చాప్టర్ 1లోకి వస్తాయి, ఇంకా ఈ ఎపిసోడ్ 2 కూడా చాప్టర్ 1. ఓకే, చెప్పాను కదా సింపుల్గా ఎండ్ ఎపిసోడ్ లోపు మొత్తం అన్నీ మనకైతే చాప్టర్ 1లోకి వస్తాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ తీసుకుని వస్తాడు కదా అది చాప్టర్ 2 అవుతుంది. ఓకే, సో ఇది నేనైతే ఇవ్వదలుచుకున్న క్లారిటీ. ఎపిసోడ్ 1కి ఇంకెవరైనా లైక్ చేయకపోతే మాత్రం పక్క వెళ్ళేది చేసేయండి, ఎందుకంటే 36K లైక్స్ అబ్బా. ఎస్, అట్లీస్ట్ 40 అయినా సరే కంప్లీట్ చేయండి, లాంగ్ రన్లో ఇంకా వెళ్తుందేమో చూద్దాము. ఇన్ కేస్ మనకి ఎండ్ ఎపిసోడ్ లోపు ఎపిసోడ్ నెంబర్ 1కి 50K లైక్స్ కనుక రాకపోతే మాత్రం ఇంకా ఎండ్ ఎపిసోడ్కి ఇస్తాం మళ్ళీ టార్గెట్, అప్పుడు డైరెక్ట్గా 50Kనే కంప్లీట్ చేయాల్సిందే. అప్పుడు మాత్రం కంప్లీట్ అయిపోదు కూడా అలే, ఎందుకంటే మామూలుగా ఉండదు ఇది. అండ్ అందరికీ హ్యాపీ దివాలి గైస్. సో కాస్త సేఫ్గా జరుపుకోండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ మనకి తిరుగుతుంటాయి కదా, సో అవి ఉన్నప్పుడైతే పెద్దగా సౌండ్ వచ్చి అవి కూడా పేల్చకండి, ఎందుకంటే ఎస్ భయపడిపోతాయి అవి. అంటే మీరు కూడా చూసుకోకపోవచ్చు ఒక్కొక్కసారి, ఏదైనా సరే పేల్చే ముందు చుట్టుపక్కల చూసుకోండి, ఒకవేళ ఏవీ లేకపోతే మాత్రం అప్పుడు చేసుకోండి, ఎందుకంటే భయపడిపోతాయి బాగా అవి. అండ్ మీరు సెలబ్రేట్ చేసుకుంది ఎలాగో స్టోరీ పెడతారు కదా, అందరూ నన్ను కూడా మెన్షన్ చేయండి, నేను కూడా చూస్తాను ఇన్స్టాలో. ఎలాగో ఈ ఇయర్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, 2-3 ఇయర్స్ నుంచి చేసుకోవట్లేదు, ఈ ఇయర్ కూడా నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే మీ స్టోరీస్లో నన్ను అయితే ట్యాగ్ చేయండి, సో కుదిరితే అన్నీ చూడడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే మీకు ఇక్కడ ఇస్తున్నాను, సో ఫాలో అయిపోయి నన్ను అయితే ట్యాగ్ చేయండి. అండ్ ఈసారి జిమ్మి బయటికి వెళ్తానన్నాడు అబ్బా, ఎందుకంటే మనం కూడా దివాళీ అయితే చేసుకోబోతున్నాం అన్నమాట ఈరోజు, దానికి సంబంధించి క్రాకర్స్ ఇవన్నీ కూడా తెస్తానన్నాడు. మరి వెళ్ళలేదు, ఓకే వెళ్లకుండా ఇక్కడ సోదేస్తూ కూర్చున్నాడు అబ్బా జిమ్మి అయితే. సర్లే, మనకి ఎలాగో చాలా పనులు ఉన్నాయి బయట, జిమ్ అయితే వేస్తాడు క్రాకర్స్ మొత్తం కూడా. లైటింగ్లు ఇలాంటివి పెట్టట్లా సింపుల్గా చేసుకుని తీసారు. ఓకే ఎస్, ఓకే ఏదో మాట్లాడుతున్నామండా. Yeah, it's great, Mom. Yeah, a family that eats takeout together gets the runs together. Ente? Ew. That's what I heard. బయటికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి మీరు? రోడ్ ట్రిప్ వేద్దామా, వేయమంటారు రోడ్ ట్రిప్? ఎస్, ఫ్యామిలీతో వెళ్ళైతే చాలా కాలం అయిపోతుంది కదా, జిమ్మి వేసాడులే బట్ మన ఫ్యామిలీ వాళ్ళని నేనైతే చెప్తుంది. Thanks, Mom. You're totally the best takeout order I know. Yeah, I mean, normally I want to like order everything, but you just order the best things and lots of. Okay, ఆర్డర్ పెట్టుకున్నారా మనం మీరు? హే? డబ్బులు అని ఎలా చేసేస్తున్నారో మీరు? అమెండా ఉండొచ్చు కదా ఏమైనా సరే, వంట మానేసింది అబ్బా అమెండా, ఎందుకంటే తను ఉంది కదా మెయిడ్. ఓకే, బైక్స్ ఏమైపోయినాయి జిమ్మివి? సరే లేదు, ఒకటి ఏదో ఒకలాగా వెళ్ళాలి అబ్బా బయటికి అయితే మనోడు, వెళ్ళి క్రాకర్స్ తేవాలి, నా పనిలో నేను ఉంటా ప్రస్తుతానికి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అయితే మన సెక్యూరిటీ దగ్గరికి, ఎందుకంటే మన కోసం ఒక స్పెషల్ బైక్ అయితే రెడీగా ఉందన్నమాట. ఎస్, అది మీకు ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్దాం అనుకున్నా, కానీ ఎపిసోడ్ 2కి అది రెడీ అవుతుందో లేదో అని చెప్పి డౌట్ నాకు, అందుకే మీకు అయితే చెప్పలేదు. ఇప్పుడు రెడీ అయిపోయింది, దాని వెళ్ళేది తీసుకుందాం, ఎందుకంటే మన సెక్యూరిటీ ఒక బేస్ని అయితే కనుక్కుందనమాట. లాస్ట్ టైం మనకి చాలామంది అయితే ఫైర్ చేశారు కదా మన మీదకి. అండ్ ఆల్సో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా మళ్ళీ, ఫస్ట్ ఎపిసోడ్ ఏం చేశామంటే మనం, సో డేవ్ నోటన్ దగ్గరికి అయితే వెళ్ళాం, వాడికైతే గట్టికన్న వార్నింగ్ ఇచ్చాము, సో మళ్ళీ మన జోలికి వస్తాం మామూలుగా ఉండదని చెప్పేసి. వాడు వింటే ఓకే, వినకపోతే మాత్రం పోతాడు మన చేతుల్లో, డౌట్ లేదు. అండ్ ఆ తర్వాత మనం అయితే శాండ్ షోస్కి వెళ్ళి మన రోల్స్ రాయ్స్ ఘోషణ అయితే తెచ్చుకున్నాం, ఆ తర్వాత హౌస్ దగ్గర ఉన్నాం కాసేపు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళేసరికి ఈ గ్యాంగ్ వచ్చింది, ఇంకా వాళ్ళతో కొట్లాట సరిపోయింది మనకి. చివరిలో ఇద్దరు దొరికారు, కానీ వాళ్ళు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అన్నమాట, అందుకనే మైకిల్ వాళ్ళని అయితే కిల్ చేశాడు ఇంకా. అండ్ ఫైనల్గా మీకు అయితే కేవ్ పేరుకు ఐలాండ్ అక్కడ నుంచి మీకు చూపించాను అంతే. సో ఇది మనకి లాస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ అయితే, ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఇలాగ లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో ముందుగా చెప్తూ ఉండు, ఎందుకంటే ఎపిసోడ్లో ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చేస్తున్నాయని. ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొద్దిగా గ్యాప్ వస్తుంది అబ్బా, ఎందుకంటే లొకేషన్ మారుతున్నాను నేను, ఒక ప్లేస్ని అయితే రెంట్ తీసుకుంటున్నాను అన్నమాట. సో ఆ పనుల మీద అయితే కాస్త బిజీగా ఉంటాను నెక్స్ట్ 2 వీక్స్ కూడా, అందుకే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ రావడానికి 2-3 వీక్స్ అయితే పట్టచ్చు ఈజీగా. ఓకే, మనం అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేస్తాం. జిమ్మి క్రాకర్స్ వెళ్ళాడు కదా, అది మన హౌస్ దగ్గర చేసుకుందాం సెలబ్రేషన్, చిన్నగా పెద్దగా వద్దు. లాస్ట్ టైం ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నట్టే గుర్తు నాకైతే, ఎపిసోడ్ కూడా చేశాను అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి, చేసినట్టు ఉన్నా ఒకసారి చూడండి. ఓకే, మన సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉంది జీప్, నేనైతే ఈ జీప్ వదిలేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మహేంద్రా తారు కొందాం అనుకున్నా మన వాళ్ళందరికీ, కానీ దాంతో పోల్చుకుంటే ఇదే బెటర్ అబ్బా. ఎస్, చూసారు కదా దీంట్లో అయితే 3 కూర్చోవచ్చు, దాంట్లో 4 కూర్చోవచ్చు, బట్ దానికంటే మోడల్ నాకు ఎందుకు ఇదే నచ్చింది. ఎస్, బాగుంటుంది ఇది. అండ్ ఆల్సో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది చాలా స్ట్రాంగ్, చూసారు కదా ఓల్డ్ ఇది గోల్డ్ అంటారు మరి అందుకనే. ఓకే, దీని వచ్చేద్దాం, సెక్యూరిటీకే కదా సరిపోతుందిలే. ఏ రా, ఇద్దరు వచ్చారా ముగ్గురు కదా, ఓరి నాయను ఏంటది రెడ్ లైటు, వెళ్ళి చూద్దాం ఉన్నాను మన బైక్ ఎలా ఉందో.
బైక్ లుక్ మాత్రం క్రేజీ ఉందబ్బా, అదిరిపోయింది. అంతే, మొత్తం బ్లాక్ కూడా పెట్టాలనుకున్నా ఫస్ట్లో, కాకపోతే కొన్ని కొన్ని డీటెయిల్స్ మిస్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనకి ప్రైమరీ కూడా బ్లాకే, సెకండరీ కూడా బ్లాక్ అంటే మాత్రం చాలా వరకు ఇంకా మొత్తం బైక్ ఒకేలా ఉంటుంది అన్నమాట. సో అందుకే గ్రే ఇంకా బ్లాక్ కాంబినేషన్ అయితే ఫిక్స్ అయిపోయా, అదిరిపోయింది. ఎండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఎస్, మధ్యలో డైమండ్స్ ఏంటి, మైకులు పెట్టినా సరే పెడతాడబ్బా. సో ఫ్రంట్ చూసారు కదా, లేజర్ గన్స్, దాంతోనే మనకి ఇది ఈరోజు పని ఉందన్నమాట. పర్వాలేదు, ఇది మాత్రం టైంకి రెడీ అయింది. లాస్ట్ టైం మనకి అయితే చాపర్ రెడీ అవ్వలేదు, కానీ ఇంకా సరిగ్గా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళ బేస్కి అయితే వెళ్ళబోతున్నాం. లాస్ట్ టైం మన మీద అటాక్ చేశారు కదా, మన మీద అంటే మన మీద కూడా కాదులే, సిటీలో అటాక్ చేస్తున్నారు, మనం వెళ్ళి గొడవ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఉండగా ఎవరైనా ఎక్స్టల్ చేస్తే వాళ్ళకి మామూలుగా ఇవ్వకూడదన్నమాట. సో అందుకే వాళ్ళని అయితే గెలుక్కున్నాం లాస్ట్ టైము. ఈసారి వాళ్ళ బేస్ ఎక్కడ ఉందో తెలిసింది, వెళ్ళి మొత్తం అందరినీ బైపోర్ట్ చేసేద్దాం అబ్బా. అంతే, చెప్పాను కదా ఎండ్లోకి వస్తుందో తెలుస్తుంది దీని లుక్. ఎస్, అందుకే నేను అబ్బా గ్రే ఇంకా బ్లాక్ అయితే ఫిక్స్ అయిపోయా. ఇలా బాగుంది కదా, మన మైకిల్ తగ్గట్టు బ్లాక్ ఉంది అండ్ ఆల్సో గ్రే కూడా ఉంది. లేజర్స్ని టెస్ట్ చేద్దాం ఇక్కడ, లేకపోతే డైరెక్ట్గా అక్కడ చూద్దామా? సరే టీమ్, మీరైతే ఇక్కడ ఉండండి అండ్ ఆ హార్లీ డేవిడ్సన్ బైక్ మాత్రం జాగ్రత్త, దానికి ఏమైనా అయ్యిందో మీకు మామూలుగా ఉండదు. ఓకే, దాన్ని లేకపోతే ఇంటికి పంపించండి. ఎలాగో మనకి వర్క్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అక్కడికి. అండ్ దీన్ని నేను అయితే ఇంటి దగ్గర పెట్టను కేసు. ఓకే, బైక్ని మన సెక్యూరిటీ దగ్గర అయితే పెడతాను, వాళ్ళ దగ్గర ఉంటే కాస్త బెటరు. ఇంటి దగ్గర ఉందనుకోండి, జిమ్మి ఏదో రేస్ తీసుకువెళ్తాడు, పోగొట్టేస్తాడు. అండ్ ఆల్సో రేస్కి వాడాల్సిన బైక్ కూడా కాదు కదా, ఇది తెలియదు అన్నమాట జిమ్మికి. ఎస్, ఏ బైక్ వాడాలి ఏ బైక్ వాడకూడదని, అందుకనే దీన్ని అయితే పెట్టను. జిమ్ మీద నాకు అంత భయం, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి హార్లీ డేవిడ్సన్ కూడా తీసుకువెళ్ళేవాడు అండ్ ఆల్సో రోల్స్ రాయ్స్ కూడా, అలాగే దీన్ని కూడా తీసుకువెళ్తాడేమో అని చెప్పి చిన్న భయం. అంతే, అసలుగా జిమ్మికి పోలీసులతో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో అందుకే ప్రస్తుతానికి అయితే దీన్ని ఇంటి దగ్గర పెట్టను. నిజానికి ఇది కూడా స్పీడేనా అబ్బా బైక్ అయితే? పర్వాలేదు, దీనికి ఉన్న వెపన్స్కి, ఇది ఉండే వెయిట్కి ఈ స్పీడ్ వెళ్తుందంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ బ్లేడ్స్ లేవు మనకి, జీటీఎల్ఎన్ బైక్ ఉండదు కదా నాది, డెత్ రైడరు. దీని పేరు కూడా ఇంకా డెత్ రైడరా? ఎస్, ఇంకా అదే ఫిక్స్ అయిపోండిలే. ఎస్, దానిలాగా దీనికైతే మనకి బ్లేడ్స్ లేవు, అదే బెటర్ అంటా నేను. ఎందుకంటే మైకిల్ ఎప్పుడు కూడా లాంగ్ రేంజ్ ఎక్కువ షూట్ చేస్తుంటాడు, దగ్గరికి వెళ్ళలేకైతే మనోడే వెళ్ళిపోతాడు. సో వెహికల్ తీసి మేము వెళ్ళడు, సో అందుకే బ్లేడ్స్ అవసరం లేదు. సో ఇలాగ సరిపోద్ది, కాస్త వెయిట్ తగ్గుతుంది, కొద్దిగా స్పీడ్ వెళ్తుంది. మైకిల్ స్పీడ్ కావాలి ఓకే బైక్లో, చాలా వెయిట్ చేస్తున్నా వెపన్స్ టెస్ట్ చేయాలని. బట్ ఇప్పుడు వద్ద అబ్బా, ఓకే అక్కడ వెళ్ళిన తర్వాత వెంటనే నేను అయితే మొదలు పెడతాను అన్నమాట. కానీ ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఆ బేస్ కూడా మనకైతే ఎక్కడో కాదు, శానిటేషన్ శాంగర్ ఉంది కదా, దానికి కాస్త ఫ్రంట్. మన వాళ్ళు లాస్ట్ టైం మన చాపర్ రిపేర్ చేస్తున్నారు కదా, అప్పుడు దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు చూసారంట దాన్ని. సో అందుకే మనకి అది చెప్పారు, అప్పుడే చేసేద్దాం అనుకున్నా కానీ ఎపిసోడ్కి లేట్ అయిపోయింది అంతే. అండ్ ఒక్కొక్కసారి లేట్ అవుతే కాస్త పేర్ చేయండి కదా ఓకే ప్లీజ్, ఎందుకంటే చెప్పాను కదా మంచి ఎపిసోడ్తో మాత్రం వస్తానని. ఇది మన చాపర్ పెట్టిన లొకేషన్ అయితే లాస్ట్ టైము, ఇది వాళ్ళున్న బేస్, ఎంత దగ్గర చూసారా? ఆ రోజు మనం అంతా అటు సైడ్ తిరిగాం, ఒకసారి ఇటు సైడ్ వచ్చేస్తే సరిపోయేదేమో మనం లాస్ట్ టైం. ఓకే, ఎంటర్ అయిపోతున్నాం. వారి నాయన, అది బస్సా రెడ్ కలర్ది? ఓకే, మిషన్ గన్స్ ఉన్నాయి అబ్బా, చూసారు కదా వెహికల్ బ్యాక్ సైడ్, దాంట్లో ఎవరైనా కూర్చున్నారనుకోండి మనకు సరదా తీరిపోతుంది ఇప్పుడు. కానీ ఈసారి నేను పరిగెట్టను, ఎందుకంటే ఆర్మర్ అయితే గట్టిగానే పెట్టుకున్నా. వారి నాయన, పైన చాలామంది ఉన్నారు అబ్బా, దీనికి ఏకంగా పని చెప్దాం అనుకున్నాను కానీ మొత్తం అందరూ పైన ఉన్నారు. పైన ఉంటే మనకు తెలిసిందే కదా యాంగిల్ సరిగ్గా వెళ్ళదు ఇది. వారిని ఎంతమంది? ఓకే, ఈ బైక్ని ఎక్కడ పెడదాం? సేఫ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అయినా సరే మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు. నా జీటీఎల్ఎన్ బైక్ ఉంది కదా డెత్ రైడరు, దానికైతే ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి సీట్ నుంచి ఒక గొడుగులాగా వస్తుంది అన్నమాట, దానివల్ల బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా మనం షూట్ చేసిన సరే మనకు తగలదు, అది మనకి అడ్డు చేస్తుంది అన్నమాట తగలకుండా. ఈసారి కూడా అలాగే ట్రై చేద్దాం అనుకున్నా కానీ లుక్ నచ్చలేదు నాకు. సో అందుకే దీన్ని ఇంకా ఎలాగో వదిలేసాను. ముందు కవర్ తీసుకుందాం ఆగండా. ఓకే, మీకు కనిపిస్తున్నారా పైన ఎంతమంది జనం ఉన్నారో? ఎస్, గట్టిగా ఉంటే ఒక 50 మంది ఉండొచ్చు అనుకుంటున్నా. ఇది 1v1 కాదబ్బా, 50 vs 1. ఎస్, మాన్స్టర్కి అయితే ఆ మాత్రం ఉండాలి, కానీ అక్కడ బస్సు ఎందుకు ఉంది, బస్సా లేకపోతే ట్రక్ అది చూద్దాం.
ఒక ట్రక్ అనుకుంటా. ఇంకా దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఒక పని చేద్దాం, ముందైతే ఏరియాను మొత్తం కూడా చూసి అప్పుడు అటాక్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే తెలియాలి కదా. ఓకే, పైన మొత్తం అందరూ ఉన్నారు అబ్బా. ఓకే, మన మీద ఇంకా ఎటువంటి డౌట్ రాలేదు, ఎందుకంటే మనం ఇంకా షూట్ చేయలేదు కాబట్టి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జస్ట్ షూట్ చేయకుండా ఉండడం, అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. సర్లే, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఎవరు లేరే ఈ బిల్డింగ్లో. ఓన్లీ ఒక బిల్డింగే, ఒకడు ఉన్నాడు. ఎస్, అంతే. నా బైక్ నాకైతే సేఫ్గా ఉండాలి, అదే కావాల్సింది నాకు. ఇంతకుముందు పెట్టిన లొకేషన్ ఉంది కదా. ఎస్, ఇది ఎక్కడ వదిలేస్తా నా బైక్ని. ఈ లేజర్స్ పని చెప్తా, ఇప్పుడు కాదు తర్వాత చెప్తా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా బిల్డింగ్ పైన ఉన్నారు కదా, కుదరదు మనకి. మీ నీకంతా ఇంకా రచ్చ చేద్దామా? ఎస్. ఇంకా మొదలెడదామా? ఎస్. ఓకే, నాకు తెలుసురా, అందుకనే కవర్ తీసుకుంటుంది. మన దగ్గర ఆర్మర్ ఉంది, అలాగని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. ఓకే ఓకే, నేను కాస్త కవర్ తీసుకుంటా బెటర్. ఇలాంటి టైంలో ఇదే బెస్ట్లో మనకి లైట్ వెయిట్ ఉంటుంది. వారిని ఓకే 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 రా, సూపర్ రా. అరే అరే అరే, వారిని చుట్టూ తిరిగి వచ్చేస్తున్నారా మీరు? రండి రండి రండి, చూసుకుందాం రండి చూసుకుందాం. ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు, దుమ్ము వల్ల ఏం కనిపించట తప్ప నాకు కూడా సరిగ్గా. రండి రండి రండి, అరే ఆపండిరా నాయన. ఓకే, బోర్డ్కి బ్యాక్ సైడ్ వెళ్తా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంతే. ఎస్, కాస్త కవర్ అయితే దొరికింది, ఎందుకంటే రికవర్ అవ్వాలి కదా మైకిల్ కూడా. రండి రండి రండి, ఎంతమందిరా మీరు? 50 మంది. నేను సరదాగానా? నిజంగానే ఉంటారు వీళ్ళందరూ కలిపి 50 మంది. ఓకే, ఇటు సైడ్ నుంచి చూస్తావా? నాకు మ్యాప్లో చూపించట్లేదు, అది ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నా చూసా? అయిపోయిందారా, అయిపోయిందా మీ ప్రతాపం? ఓకే, చాలా వరకు మనం అయితే ఇక్కడే లేపేసాము. కానీ క్రేజీ కదా, మైకేల్ నువ్వు సేఫ్ అనుకుంటున్నా? మనకి మైకేల్ పై షర్ట్ తీస్తే మీకు తెలుస్తుంది ఆ బార్మర్. ఏంటిది రెడ్ ఎవడో వస్తాడబ్బా బైక్ తీసుకుని, నేను దాక్కుంటా. దాక్కోవడం అంటే ఏం కదలే, కాసేపు వాడితో కామెడీ చేద్దామని. మైకిల్ దాక్కోవడం అలాంటివి ఏమి ఉండవు. ఏంటి వాడిన నేను మీరు నిజంగానా? ఆహా, సరే రా షూట్ చేయి, సరే రా షూట్ చేయి, షూట్ చేయి, షూట్ చేయరా. పిస్టల్ తీసుకున్నావా? ఏంటి మోస్టర్తో పిస్టల్? ఒక్క నిమిషం గైస్, నేను కామెడీ చేద్దాం అనుకున్నా, రివర్స్లో వాడే చేస్తున్నాడు కానీ. ఓకే, చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే వాడు పిస్టల్తో వచ్చింది కాకుండా కవర్కి ఆలోచిస్తున్నాడు. రా 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 రా, ఏంటి 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 రా, మినిమం మిషన్ గన్ ఉండాలి రా రే, మోసతో ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు రా, ఈసారి మిషన్ గన్ అంటారా. చూసారా గైస్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు? వారున్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నాయి మిషన్ గన్స్, థ్యాంక్ యూ. మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే మన సెక్యూరిటీకి ఉపయోగపడతాయి. అలాగని చేసి మొత్తం కలెక్ట్ చేసుకోనులే, ఎందుకంటే మైకే కావాలంటే మనీ పెట్టి కొనేసుకుంటాడు. ఓకే, కాప్స్ ఎందుకని వచ్చారు? వాళ్ళని చూడలేకపోతున్నారా? ఓకే, పోలీసులు ఎందుకని వచ్చేలేరు? అరే ఎందుకు రా, బాడీలు మీకు కనిపిస్తున్నాయి కదరా, తొక్కుంటూ వెళ్ళిపోలేండి. రచ్చ రచ్చ చేసాం ఇక్కడ తెలుసా? ఓకే, మళ్ళీ వస్తున్నారు కాప్స్. ఓకే కాప్స్ కాదు, అంబులెన్స్. అరే ఎంతమంది చూస్తారా మీరు? ఏం చెప్పండి ఎంతమంది చూస్తారు? 50 మంది ఉన్నారు ఇక్కడ, 50 మందిని మీ నీకంతా సపాసపాను లేపిస్తాం. ఓకే, వాళ్ళ సంగతి మనకి ఎందుకులే, ముందు లోపలికి వెళ్తాం. నా బైక్ పాటిస్తారు రా మీరు, కొత్త బైక్ రా నాయన, ఈరోజే ఫస్ట్ టైం యూజ్ చేయడం దీన్ని. అంటే మన బైకులు, నేను ఇంతకుముందు యూజ్ చేశా. దీనికి బ్లేడ్స్ పెట్టాలని ఉంది కానీ వద్దబ్బా, బైక్ లుక్ అయితే ఇలాగే నచ్చింది నాకు, ఇలాగ వదిలేద్దాం. ఆ పైన గొడుగును కూడా నేనైతే పెట్టిన ఇంకా. కానీ ఆ బుల్లెట్ దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి మైకిల్కి, అంటే ఓన్లీ షర్ట్కులే, లోపల ఎలాగో వెస్ట్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. మొత్తం రక్తపాతం, వీళ్ళకి కూడా ఉందబ్బా వెస్ట్, క్వాలిటీది కొనుక్కోవచ్చు కదా నాలాంటిది. ఎస్, ఇది వాళ్ళు వాడుతున్న వెహికల్స్ అయితే, కానీ లాస్ట్ టైం మనకు రోడ్డు మీదకి వచ్చినాయి అయితే వేరేవి. అలాగని చెప్పేసి వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, వాళ్ళు వీళ్ళు ఒకటే. కాకపోతే వీళ్ళది మొత్తం రెడ్ ఉంది, లాస్ట్ టైం మనకైతే వేరేలా ఉంది. మేము మనకి సిటీలో అటాక్ చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారేమో. నాకు ఇంకా ఎవరో పరిగెడుతున్న సౌండ్ వస్తుంది. అరే నువ్వు వాళ్ళకి ఏంటి, ఒక్క నిమిషం ఆగు,
ఆగరా రే, పరిగెట్టుకో, వస్తున్నా ఉండు వస్తున్నా ఉండు వస్తున్నా ఉండు. వాడెవడ పరిగెడుతున్నాడు ఊరికే. అటు సైడ్ ఎలా వెళ్ళేది, తిరిగేసి వెళ్ళాలా ఏంటి? వస్తాను వస్తాను. ఇటే వస్తున్నాడు వాడు. అరే ఎటు పోయాడమ్మా? హలో, ఓకే పరిగెడేస్తున్నాడు. మేబీ వాళ్ళతో వీడికి ఎటువంటి సంబంధం లేదనుకుంటున్నా. సర్లే పారిపోయి వెళ్తాం, మనకెందుకు కానీ పైకి వెళ్ళి మొత్తం ఒకసారి చెక్ చేద్దాం. కానీ ముందు ట్రక్ అండి, ముందు బ్యాక్ సైడ్ ఏమైనా ఉందో లేదో చెక్ చేయలేను. ఇదేంటి ఇది, ఎలా ఓపెన్ చేసేది అబ్బదిన్నే, అర్థం కావట్లేదు నాకు. హలో, లోపలికి చూస్తా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కనిపించేలాగా మిర్రర్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా కనిపిస్తే అప్పుడు చూద్దాం. సోలార్ ప్యానల్స్? నో, లోపల అయితే ఏం కనిపించలేదు నాకు. మరి అలా మరి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదామా లేకపోతే లేపేనా? లోపల మాత్రం ఏంటి, అసలు ఏం కనబడలేదు నాకైతే. ఫెయిల్ చేద్దాంలో వెళ్ళేటప్పుడు, కానీ ఇవి మాత్రం మనకి పనికొస్తాయి అనుకుంటున్నా. అయినా ఎందుకులే, ఎనిమిది మనం ఎందుకు వాడతాం, వీటిని కూడా ఫెయిల్ చేసి వెళ్ళిపోతాం. ఒక్కసారి పైన కొన్ని రూమ్స్ ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే పై ఫ్లోర్లోనే మొత్తం అందరూ ఉన్నారు సెక్యూరిటీ, అది ఎందుకు ఒకసారి తెలుసుకుని వెళ్ళిపోదాం. మొత్తం అన్ని రూమ్లు తిరిగిసా, బట్ స్టిల్ ఇంకా నాకు ఇది కనిపించలేదు. వీడంటే బిగడ పడుకున్నాడు. ఏంటని పని, ఇప్పుడే కదా పొలమని షూటింగ్ చేసా, పారిపోవు నువ్వు. ఇంతకుముందు పారిపోయినాడు కూడా ఇలాగే కనిపించాడు కదా మనకి. ఓకే, బ్రీఫ్ కేసులు ఉన్నది ఇంట్లో. ఓకే, వీటిని నేను తీసుకెళ్ళిపోతా. దీనికి నువ్వు సెక్యూరిటీ కాదు కదా, ప్లీజ్ నువ్వు మాత్రం సెక్యూరిటీ అయితే నేను ఎడుస్తా. వీడిని ఎవరు పెట్టుకోవాలే, కానీ వాడు ప్రశాంతంగా పడుకున్నాడంటే. నన్నే తిడతావరా నువ్వు, నన్నే తిడతావా? నేను సైలెంట్గా వెళ్ళిపోతుండ్రా, అనవసరంగా తిట్టాను నన్ను. వీటికి ఏదో లాక్ ఉందా అబ్బా, ప్రస్తుతానికి అయితే ఓపెన్ అవ్వట్లేదు. సర్లే మన వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళిపోతాయి మూడు కూడా. ఎస్, మొత్తానికి అయితే పిక్ చేసుకున్నాము, ఇంకా వెళ్ళిపోదాం. వీటిని బ్లాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మొత్తానికి రక్తపాతం అబ్బా ఈరోజు. ఇది ఫస్ట్ స్టెప్స్లోనే చేయాల్సింది, కానీ వాళ్ళు మనకు సరిగ్గా దొరకలేదు కదా, అంటే మన దగ్గర వెహికల్స్ వేసుకుని రావడం తప్ప వాళ్ళు దిగలేదు కదా ఎప్పుడు కూడా కిందకి. అందుకే లాస్ట్ స్టెప్స్లో అయితే సరిగ్గా చేయలేకపోయాం, ఈసారి మాత్రం మొత్తం అందరినీ లేపేసాం కదా. ఎస్, కానీ ఇంకా ఉండే ఉంటారంటారా గ్యాంగ్ మెంబర్స్? సర్లే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం. ఎలాగో మనకి మన సెక్యూరిటీ ఉంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు చెప్పడానికి. అండ్ ఇప్పుడు మా మైకులు అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట దివాళీ. ఎస్, మనమందరం ఒకలా సెలబ్రేట్ చేసుకుంటాం, మైకిల్ మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాడు దివాళీని, అది కూడా ఎనిమిస్తో. ఎనిమిస్ ఆల్రెడీ చూసారు కదా, 50 మందితో చేసాం దివాళీ, ఇప్పుడు ఈ 4 వెహికల్స్తో కూడా. దాంట్లో నాకైతే ఇంకా అనిపించలేదు, కానీ ఏమైనా ఉంటే మాత్రం నిజంగా మిస్ అవుతా నేను. ఓకే, దీన్ని కూడా పేల్ చేస్తాం. మరి అంత వాల్యుబుల్ థింగ్స్ లోపల ఏమైనా ఉంటాయంటారా? సర్లే నాకేం కనిపించలేదు, నాకు కనిపించకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం ఇంక మనం ఏం చేయలేం. ఓకే, ఎందుకంటే దాన్ని పేల్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా, ఇంకా పేల్చి తీరుతా అంతే. కమ్మని సార్ బ్యాక్ సైడ్ లుక్ వేసుకుందాం, పేల్ చేయి. ఎస్, అది ఇంకా పేల్లా. హలో, మీరు ఇక తీయాల్సిన టైం ఇదే. కమాన్, ఇప్పుడు ఎందుకు పేలతో నేను చూస్తా. వాంటెడ్ లెవెల్సా? ఓకే, ఇప్పుడు వరకు ఏం చేశారా, ఇప్పుడు వరకు ఏం చేశారు మీరు? ఒరే నాయన, ఇది పేలట్లా అసలు, టైర్స్ కూడా. అలాంటిది నాకు ఒకటి కావాలి, అలాంటిది ఒకటి కావాలి నాకు. సరే, ఎందుకని నా బైక్ అక్కడ? ఓరి నాయన, 3-star 1 level అయినా ఏం పర్వాలేదు, ఈసారి మీకు ఈ లేదర్ గన్తో చెప్తానరా, ఇప్పుడు వరకు దీన్ని వాడలేదని తెగ ఫీల్ అయిపోయా, ఇప్పుడు ఉంటుంది మీకు. ఎస్, ఇది దివాళీ 2 అన్నమాట, 2nd round. మన పేరు కాస్త టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే, బైక్ మీద మనకి ఇది ఒక మంచి వెపనే కదా, సో ఆ మాత్రం టైం తీసుకోవచ్చు. కానీ వేరే వెపన్స్ నేను యూజ్ చేసేది ఉంటే కమన్ ఆపిసే నో వే. ఓకే, వస్తున్నాయిలే, కానీ అప్పుడు మనకి మిగతా పని చేయవు. ఏంట్రా, ఏంటి ఏంటి ఏంటి, నేను ఏమైనా పారిపోయే టైప్లో కనిపిస్తున్నాను మీకు? అంటే నేను లాస్ సెంటర్స్కి వెళ్తా, ఈ లోపు ఏమైనా పోతే పోవాలి తప్ప నేనేమో ఎస్కేప్ అవ్వను వీళ్ళ దగ్గర నుంచి. కానీ మరీ టైం వేస్ట్ అనిపిస్తే మాత్రం అప్పుడు ఎస్కేప్ అయిపోతా వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే వీళ్ళు ఒకరే కాదు కదా, మిగతా పనులు కూడా ఉంటాయి మన మాస్టర్కి. తప్పకుండా తప్పకుండా, ఇప్పుడు వస్తుంది ఆగరా. ఎస్, హ్యాపీ దివాళీ ఎర్రీ, నా తరపు నుంచి మీ పోలీసులకు కూడా చెప్పండి. 4-star 1 level సరే, వీటిని పెంచకుండా మనం మన పని చూసుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే పోలీసులకి అయితే ఎలాగో సార్ దానే మోసతో పెట్టుకోవడం. ఈసారి మాత్రం గట్టిగా ఇస్తారా రేపులో మీకు, చాలా గట్టిగా ఇస్తా. ఓకే, బ్లింక్ అయిపోతున్నాయి, కానీ నేనేం భయపడ్డా. ఓకే, ఎవరిని వస్తారండి మీ ఇష్టం, ఈసారి తప్పించుకోవడాలు అలాంటివి ఉండవు. ఎవడు ఎదురు వస్తే వాడిని లేపేస్తాను అబ్బా, ఈరోజు ఎంత టైం అయినా సరే పర్వాలేదు, పోలీసు దగ్గర నుంచి మాత్రం తప్పించుకోను. ఓ, దీని ఆర్మర్ కూడా గట్టిగానే ఉంది మన బైక్ది, మంచి పని. లేకపోతే దగ్గరగా పేలితే మాత్రం మంద కూడా పేలిపోవాల్సిందే, కానీ అలా పేలలేదు.
రోజును లేపేస్తుంది చూసారా. ఎస్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. తప్పుకోరా, తప్పుకో 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 తప్పుకో. అది చాపర్ సార్, నాకు నచ్చిన తీసుకొచ్చిన ఇరిటేట్ చేద్దరు రీ. దీనికి అలాగనే బలబ్బా, ఒక యాంగిల్ పెట్టాలి కాకపోతే. అలాగుండు 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 నవ్వు అందదు. చాపర్లు మనకు అందవు, మొత్తం అలా పట్టుకుని ఉంటాను అబ్బా. సివిలియన్స్ అని లేదు, కాప్స్ అని లేదు, మొత్తం అలా పట్టుకుని కూర్చుంటా. ఈసారి స్వేటా రెండు 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 యాక్షన్ చేస్తారా నువ్వు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నాకు కొద్దిగా యాంగిల్ కావాలంటే. ఎస్ ఈసారి నీ పని అయిపోయింది. ఆహా అలా లాక్ వేసేస్తే నేను భయపడిపోతానండి. ఎలా ఇచ్చాం ఎలా ఇచ్చాం? ఇది ఆమడే కొంచెం టైం పట్టచ్చు బ్లాస్ట్ అవ్వడానికి. ఓకే బలంగానే ఉంది, కావాలంటే దాన్ని కూడా పేల్చేయచ్చు. కానీ ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నది ఇంకా. అరే నేను నా పని చూసుకుంటా, మీరు వెళ్ళిపోతే బెటరు, లేకపోతే మీకే డేంజర్ చెప్తున్నా. అనవసరంగా లేపేస్తా. వాంటెడ్ లెవెల్స్ 4 ఉన్న ప్రస్తుతానికి, ఇంకొక్కటి పెరిగినా సరే మీరు వదలనా నేను వదలను. ఓకే అక్కడి వరకు మాత్రం తెప్పించుకోవద్దు దయచేసి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఎవరిని అటాక్ చేయట్లేదు, నా పని నేను చూసుకుంటున్నా అంతే. ఎందుకంటే మన బైక్ని అక్కడ పెట్టేసి హార్లీ డేవిడ్సన్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఏదో విసారనుకుంటారు కదా రోడ్డు మీద, పని చేయలేదు మన మీద. కామెడీ చాపలు వచ్చేస్తున్నాయి. నేను లొకేషన్కి వచ్చేసా? ఇదే మన లొకేషన్ అయితే. ఆర్ని చూసుకోరా. ఓకే బాగుంటే లెవెల్స్ అయితే పోయినాయి. మనకి నిజంగా భయపడ్డారంటారు వీళ్ళు? ఓకే మేబీ డేవ్ నోట్ని చెప్పుంటాడు లాస్ సెంటర్స్లో గొడవలు వద్దని మనతో, అందుకే శాండీ షోస్లో ఉన్నప్పుడు అయితే మనల్ని ఫాలో అయ్యారు, బట్ లాస్ సెంటర్స్ రాగానే వదిలేశారు. ఓకే అయితే కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తున్నాడు అన్నమాట మన డేవ్ నోట్ను. అరే అబ్బాయిలు కాస్త డ్యామేజ్ అయిపోయిందిరా బైక్. ఎస్ దీన్ని రిపేర్ చేసి పెట్టండి, నెక్స్ట్ మళ్ళీ దీంతో పని పడచ్చు మనకి. ఇంకా దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. జిమ్ ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చేసాడని అనుకుంటున్నా. ఇంకా నైట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే ఎందుకంటే మోస్టర్ కాస్త ఫ్రెష్ అప్ అవ్వాలి, డ్రెస్ మార్చాలి, అప్పుడు దివాళీ సెలబ్రేషన్ అయితే మొదలవుతాయి. అవి కూడా ఎంతసేపు కాదులే, ఒక 30 సెకండ్స్ అలా చూపిస్తాం మీకు. మిగతా వేళకు మన వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఇంకా నేనైతే అనుకున్నా ఫ్రాంక్లిన్ ట్రెవర్ని వీళ్ళందరినీ కూడా పిలవాలని. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోయేది అయితే మనకి మైకెల్, అమెండా, ట్రేసీ, ఇంకా జిమ్మీ మాత్రమే. ఎందుకంటే ఈసారి ఎవరు సెలబ్రేషన్స్ ఫాలో చేసుకుంటున్నారు. ఎస్ అది కూడా మంచిది అనుకోండి. ఓకే ఇంకా నైట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఫైనల్లీ మైకెల్ అయితే రెడీ అయిపోయాడు, సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటా. ఆల్రెడీ సెలబ్రేషన్ అయితే మొదలైపోయినాయి. ఈసారి జిమ్మీకి అయితే బాగా చెప్పా, సో కాస్త తక్కువ చేసుకుందామని. అందుకనే ఎవరిని కూడా పిల్లలదన్నమాట, అంటే గ్రాండ్గా చేయాలని చెప్పేసి లేదు మైకిల్కి అయితే ఈసారి. సో అందుకే సింపుల్గా ప్లాన్ చేస్తున్నాం. పర్వాలేదులే, లాస్ట్ టైం ఒకసారి చేసాం కదా, అలా ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. ఇంకెవరైనా ఎపిసోడ్ చూడకపోతే మాత్రం చూడండి, ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా చేసాను నేను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. దుమ్ము లేపేసావు కదరా జిమ్మీ, హెవీ ఇది కూడా తక్కువేం కాదు, కానీ లాస్ట్ టైం అంత హెవీ కాదనుకుంటున్నా. సర్లే ఎందుకే మొత్తం అందరు వచ్చేసారా? మొత్తం అందరు అంటే ఎవరు ఉండరు, మన ఫ్యామిలీయే కదా. అమెండా, ట్రేసీ, ఇంకా జిమ్మీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. ఆ బాక్స్ మొత్తం కూడానా సరిపోయింది? జిమ్మీ చెప్పాను కదా నీకు తక్కువదామని, ఇదేనా తక్కువ అంటే? బాగుంది అబ్బా సెలబ్రేషన్ మాత్రం. ఈసారి మైకిల్ కూడా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఎస్ మీరు కూడా మీ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయండి ఈరోజు దివాళీని. అండ్ ఆల్సో చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీరు చేసుకునే సెలబ్రేషన్ ఎలాగో స్టోరీ పెట్టుకుంటారు, దాంట్లోనే ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను. సో ఇది గైస్ మొత్తానికి వీడియోలో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇంత పక్కన లైక్ చేయండి, మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా తప్పిపోతామండి. సో దాట్స్ పట్టుడు గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.